हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु सरस्वती। ई रोजु मीकु स्पेशल गा आलू मरियु क्यारेट तोटी मसाला करी एला प्रिपेर चेस्तानो चूपिंचुकुंटुन्नानु। दानि कोसम अयिते ओक नालुगु क्यारेट्लु ओक मूडु आलू तीसुकुन्नानु। चक्कगा वाटि तोक्क तीसेसुकोनि इला सन्नगा कट चेसेसि पेट्टेसुकुन्नानु। इलागा मन करिवेपाकु कोंचेम तीसुकुन्नानु, पच्चिमिर्चि ओक 3 तीसुकोनि अवि कूडा तरिगि पेट्टुकुन्नानु। पक्कनै ओक बौल् लोकि कोंचेम अल्लं वेल्लुल्लिपाय पेस्ट् कूडा सिद्धं चेसुकुन्नानु। इंका बांडी स्टव् मीद पेट्टेसि ओक 2-3 स्पून्स् कि सरिपडा आयिल् अयिते इला आई वेड़ेक्कीन तर्वात पोप कोसम अयिते पोप दिन्सुलु कोंचेम वेसुकुन्नानु। आ तर्वात करिवेपाकु उंदि कदा मनं कट चेसि पेट्टुकुंदि अदि कूडा दीनिलो वेसेसुकुंटुन्नानु। वेसेसि ओकसारि अंता कूडा वेगनिस्तुन्नानु अन्नमाट। ఇలా వేసేసుకొని ఒకసారి అదంతా వేగిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం ఆలు ముక్కలు కూడా యాడ్ చేసి వాటి మధ్యలో ఇలాగా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను కదా ఒక స్పూను, అది కూడా యాడ్ చేసుకొని అది కొంచెం మాడిపోకుండా ఉండటం కోసం ఇలా ముక్కల మధ్యలో వేసేసి వేపుకుంటున్నాను అన్నమాట। కొంచెం ఇలా వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది। ఇంకప్పుడు మన మిగిలినటువంటి క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా మనం అంతా కూడా కలిపేసుకుంటూ గరిటతోటి ఇంకా నేను పసుపు యాడ్ చేస్తున్నాను। పసుపు అయితే 1/2 స్పూన్కి మాత్రమే తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను। ఆ తర్వాత salt అయితే 1-2 స్పూన్స్ పడుతుంది, మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి। ఇలా నేను 2 స్పూన్స్ అయితే దీనికి సరిపోతుంది కాబట్టి వేసేసాను। ఇంకొకసారి అంతా కూడా మన ముక్కలకి ఉప్పు పసుపు అంతా కూడా పట్టే విధంగా చక్కగా ఇలా కలుపుకుంటున్నాను అన్నమాట। కొంచెం ఇలా కలిపేసిన తర్వాత ఇవి బాగా మనకి మగ్గిపోవటం కోసం, ఉడికిపోవటం కోసం ప్లేట్ అయితే మూత వేసేస్తున్నాను, మూత పెట్టుకుంటున్నాను। ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో తీసి చూస్తే ఇలా రెడీ అయ్యాయి అన్నమాట। మనకి ఆ ఉప్పు వేయటం వల్ల చక్కగా కాస్త అతేమ అది బయటకు వచ్చి ముక్కలు అనేవి తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట, ఉడికిపోతాయి। ఇలా మళ్ళీ ఒక్కసారి ఇంకొకసారి అలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటాను। చూడండి ఆ తర్వాత ఎలా రెడీ అయ్యాయో, ముక్కలంతా కూడా తేమగా రెడీ అయ్యాయి కదా। ఇలా మనకి ఆల్మోస్ట్ మనకి ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా మూత పెట్టుకొని చేసుకోవటం వల్ల మనకి। ఇంకా ఇలా ఇంకా మూత అనేది లేకుండానే లైట్గా ఇలా ఉడికించేసుకుంటూ ఉన్నానన్నమాట, మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో చూసుకొని ఇలా రెడీ అయిపోయాయి కదా। చూసారా ముక్కంతా కూడా బాగా ఉడికిపోయినట్టుగా తెలుస్తోంది। ఇంకా ఫైనల్గా నేను కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి కారం అయితే యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్కి। ఇలా వేసేసుకొని ఇంకొంచెం టేస్ట్, మన మసాలా కర్రీ కాబట్టి ధనియాల పౌడర్ అయితే 1/2 స్పూన్ అయితే తీసుకున్నాను, అది కూడా వేసేసాను। 1/2 స్పూన్కి అయితే ఈ చెక్క లవంగాయ పొడి, గరం మసాలా అది అయితే వేసేసుకున్నాను। ఇంక ఇదంతా కూడా కలుపుకుంటున్నాను ఒకసారి। ఇలా కలిపేసుకొని ఇంకా మనకంతా కూడా రెడీ అయిపోయినట్టే 1 నిమిషం అలా ఉంచేసుకుంటే పచ్చివాసన పోతుంది। ఇంక రెడీ అయిపోయింది, నేను బౌల్లోకి అయితే ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాను। చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో కర్రీ, మసాలా కర్రీ, ఆలూ క్యారెట్ మసాలా కర్రీ, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। క్యారేజీల్లోకి చక్కగా బాగుంటుంది చేసుకోవడానికి। మన నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి।